సో హాయ్ ఎవరీవన్, అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఏం లేదు, జస్ట్ క్లియర్గా మీరు ట్రిపుల్ ఐటీకి వచ్చి ఇంచుమించు ఒక 2 వీక్స్ అయిపోతుంది కాబట్టి, లేదా 3 వీక్స్ అవుతుంది కాబట్టి, మీకు మిడ్ ఎగ్జామ్స్ గురించి కూడా చెప్పే ఉంటారు మీ టీచర్స్. అండ్ ఆ మిడ్ ఎగ్జామ్స్కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, అండ్ మీరు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏంటి. అండ్ నేను కొంతమందిని చూశాను, అంటే P1లో ఉండి ఉంటారు కదా మీరు, అంటే మీ ఫేసెస్ అన్నీ చాలా కొత్త కొత్తగా ఉన్నాయి. అండ్ వాటితో పాటు ఇంకా మీరు ఒక్కొక్క ఎన్విరాన్మెంట్ని చూసినప్పుడు మీరు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్, ఆల్ దిస్ మేక్స్ మీ ఫన్, చాలా నవ్వు అయితే రప్పిస్తాయి. మేబీ మా P1లో కూడా మేము అలానే ఉన్నాం మేము, అంటే ఒక కైండ్ ఆఫ్ ఎక్స్క్లమేషన్ ఉంటుంది ఫేస్లో, సో అది ఎక్కువ రోజులు కొనసాగితే బాగుంటుంది. సో అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్, సో లెట్ మీ కమ్ టు ద పాయింట్స్ డైరెక్ట్లీ. సో ఇక్కడ ఫస్ట్ మీకు హెల్త్ అని ఎందుకు మెన్షన్ చేశానంటే, మీ హెల్త్ని మీరైతే జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే మీరు PUC ఫస్ట్ ఇయర్ కాబట్టి. ఇప్పుడు నేనేం చెప్పినా కానీ మీరు వినే స్టేజ్లో ఉంటారు. వన్స్ యూ గైస్ కమ్ టు P2 ఆర్ ఎల్స్ B.Tech, మేబీ నేను చెప్పినా కానీ మీరు అర్థం చేసుకోలేరు, ఎందుకంటే దట్స్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ది ఏజ్. సో మన ఏజ్ అటువంటిది, సో ఒక ఏజ్కి వచ్చిన తర్వాత మనం వేరే వాళ్ళ మాటలు విననే స్టేజ్లోకి అయితే వెళ్ళిపోతాం. సో ప్రజెంట్ మీరు వినే స్టేజ్లో ఉన్నారు కాబట్టి ఐఎమ్ సజెస్టింగ్ యూ ఆల్ టు మెయింటైన్ ఏ గుడ్ హెల్త్. సో గుడ్ హెల్త్ అని ఎందుకు చెప్పానంటే, మెస్లో ఫుడ్ కొన్ని సిచ్యువేషన్స్లో బాగోదు. అండ్ మనం రీసెంట్గా ట్రిపుల్ IT న్యూస్ అంటే మా క్యాంపస్లో చూసాము మెస్ ఇష్యూస్, సో అండ్ సో సంథింగ్. సో చేంజ్ అయిందా ప్రాబ్లం అంటే, స్టిల్ కొన్ని ఏరియాస్లో ఫుడ్ బాగోకుండా ఉండొచ్చు, బట్ మన మెయిన్ ఏమైంది చదువుకోవడం. బట్ వెన్ టైం కమ్స్, టైం వచ్చినప్పుడు ఫుడ్ కోసం పోరాడవలసి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అదంతా జరిగిపోతుంది. అండ్ ముందుండి కొంతమంది పోరాడుతున్నారు, అండ్ వీ షుడ్ సపోర్ట్ దెమ్ ఇఫ్ టైం కమ్స్. అండ్ కానీ మెయిన్ మీ మైండ్లో ఒకటి ఉంచుకోండి, యు ఆల్ జస్ట్ కేమ్ టు స్టడీ, అండ్ ఎక్స్ట్రా యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వద్దు అంటే ఇన్వాల్వ్ అవ్వండి, బట్ గివ్ యువర్ అట్మోస్ట్ ప్రయారిటీ టు యువర్ ఎడ్యుకేషన్ ఇట్సెల్ఫ్, రైట్? సో హెల్త్ని మీరు బాగా మేనేజ్ చేసుకోవాలంటే కొన్ని టిప్స్ అయితే ఉన్నాయి, అంటే నేనేమి ఏదో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇటువంటి టిప్స్ అయితే చెప్పను, నేను జస్ట్ నేను మెయింటైన్ చేసే కొన్ని టిప్స్ అయితే చెప్తాను. ఎక్కువ వాటర్ ఇంటేక్ తీసుకోండి, అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయొద్దు. మీరు లంచ్ స్కిప్ చేసినా పర్లేదు, డిన్నర్ స్కిప్ చేసినా పర్లేదు, బ్రేక్ఫాస్ట్ మాత్రం అస్సలు అంటే అస్సలు స్కిప్ చేయొద్దు, ఎందుకంటే దట్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు మెయింటైన్ యువర్ హోల్ డే హెల్దీ. అండ్ ఇంకా వచ్చేసి వర్షంలో అయితే తడవద్దు, ప్రజెంట్ వర్షాకాలం కదా. అంటే మీకు కొన్ని ఫ్యాంటసీస్ ఉంటాయి, అగ్రీ విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ యువర్ ఫ్యాంటసీస్ బికాజ్ ఐ టు కేమ్ ఫ్రమ్ యువర్ ఏజ్, అంటే వర్షంలో తడవాలి లేదా సో అండ్ సో ఎంజాయ్ చేయాలని. సో ఎంజాయ్ చేయండి ఒకవేళ మీకు అంతలా ఎంజాయ్ చేయాలనిపిస్తే, ఇఫ్ నాట్ సో ట్రై టు మెయింటైన్ ఏ గుడ్ హెల్త్, బికాజ్ మీ హెల్త్ బాగుంటే మీ హోల్ డే అంతా కొంచెం హ్యాపీగా వెళ్తుంది. అండ్ గొడవలు అయితే ఎక్కువ పెట్టుకోవడానికి చూడకండి, ఎందుకంటే మీరు అరౌండ్ PUC ఫస్ట్ ఇయర్ ఏజ్లో ఉన్నారు కాబట్టి రూమ్మేట్స్తో కొంచెం క్లాషెస్ రావచ్చు. బట్ రూమ్మేట్స్ అనే వాళ్ళని కొంచెం అర్థం చేసుకోండి, ఒకవేళ మీ రూమ్మేట్ వల్ల మీకు ఏమైనా ఇబ్బంది కలిగితే ట్రై టు సాల్వ్ ది ప్రాబ్లమ్స్. ఎందుకంటే నేను నా PUC కాదు కానీ లాస్ట్ ఇయర్ ఒక జూనియర్ తమ్ముని కలిస్తాను, అండ్ వాడు ఇటువంటి ఇష్యూస్ చాలా ఫేస్ చేశాడు, అండ్ డే బై డే అదంతా సాల్వ్ అయిపోయింది. సో మీకు కూడా అట్లానే ఉంటుంది, స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి మేబీ యూ వుడ్ బి గోయింగ్ టు హ్యావ్ సమ్ ప్రాబ్లమ్స్, బట్ ఆల్ దోస్ విల్ సెట్ ఆన్, సో డోంట్ వరీ అబౌట్ ఆల్ దోస్. అండ్ నెక్స్ట్ మిడ్ ఎగ్జామ్స్ అని పర్టికులర్గా మెన్షన్ చేశాను, మీకు అరౌండ్ మిడ్ ఎగ్జామ్స్ వచ్చేసి ఈ మంత్ 26th ద్వారా ఎప్పుడో ఉన్నాయని అయితే నాకు తెలిసింది. సో మీరు మిడ్ ఎగ్జామ్స్కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలంటే, ఈరోజు క్లాస్లో ఏం టాపిక్స్ చెప్తే ఆ టాపిక్స్ అన్నీ మ్యాక్సిమం ఈరోజు అయితే అవ్వట్టుకోండి నైట్ లోపల. అండ్ ఒకవేళ అవ్వకపోతే ఈ వీక్లో, అంటే ఈ వీక్లో ఏమేమి టాపిక్స్ చెప్పారో అవన్నీ సండే లోపల అయితే అవ్వకపోవడానికి చూడండి. సో అప్పుడే మీ మిడ్ ఎగ్జామ్స్కి మంచి ప్రిపరేషన్ ఇచ్చినట్టు అయింది. అంటే నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నా PUC ఫస్ట్ ఇయర్ ఫస్ట్ మిడ్ ఎగ్జామ్కి ఏ రోజు టాపిక్ ఆ రోజు నేను అవగొట్టుకున్నా, అప్పుడే నాకు అసలు ఫస్ట్ మిడ్లో మ్యాక్సిమం అసలు మార్క్స్ అనేవి ఎవరికి రావు. ఆ టైంలోనే నాకు మ్యాథ్స్కి 40 మార్క్స్కి అరౌండ్ 39 మార్క్స్ అయితే వచ్చాయి. బట్ మీ టైంలో ఇప్పుడు మిడ్ ఎగ్జామ్స్ వచ్చేసి జస్ట్ 20 మార్క్స్ కాబట్టి, మీరు ఏ రోజు టాపిక్ ఆ రోజు చూసుకున్నా కానీ అరౌండ్ మీకు 20కి 19 మార్క్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఓన్లీ మీరు కొంచెం హార్డ్ వర్క్ చేయాలి. సో ఫస్ట్ వచ్చేసి హార్డ్ వర్క్, ఈవెన్ మీరు హార్డ్ వర్క్ చేసిన మార్క్స్ రావట్లేదంటే మీరేమీ రిగ్రెట్ అవ్వద్దు, ఎందుకంటే మనకి ఎన్ని మార్క్స్ రావాలని ఉంటే ఆటోమేటిక్గా అవే వస్తాయి. సో నో నీడ్ టు వరీ అబౌట్ ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ మార్క్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిడ్ ఎగ్జామ్స్
లేదా IIIT మిడ్ ఎగ్జామ్స్ అని ఏమీ భయపడద్దు. జస్ట్ మీరు 10th క్లాస్లో ఫార్మేటివ్ అసెస్మెంట్ టెస్టులు రాసి ఉంటారు కదా, ఎఫ్ఏ ఎగ్జామ్స్. సో వాటిలో ఎఫ్ఏ ఎగ్జామ్స్ ఎలా ఉంటుందో, అంటే మీరు చదివింది ఎలా రాస్తారు, సేమ్ ఇక్కడ కూడా మిడ్ ఎగ్జామ్స్ అంతే. జస్ట్ ఆ ఫార్మేటివ్ అసెస్మెంట్ అన్న టైటిల్ తీసేసి మిడ్ ఎగ్జామ్స్ అన్న టైటిల్ పెట్టారు అంతే. సో నో నీడ్ టు వరీ అబౌట్ ఆల్ దిస్. సో ఎక్కువ ఆలోచించకండి, మీ టీచర్ ఏమైతే చెప్తారో అవి చదవండి. అండ్ మార్క్స్ అనేవి అల్టిమేట్ కాదు, బట్ మీకు నాలెడ్జ్ అల్టిమేట్ ఇదంతా నేను షో చెప్పను, కానీ మార్క్స్ అయితే మనకి మంచి బ్రాంచ్ కావాలంటే మంచి మార్క్స్ అనేవి రావాలి. సో మంచి మార్క్స్ అయితే తెచ్చుకోండి. అండ్ సీనియర్స్ చెప్పే కొన్ని ఫ్యాంటసీ మాటలు లేదా ఇన్స్టాగ్రామ్లో మీరు చూసే రీల్స్లో యొక్క కొన్ని ఫ్యాంటసీస్, అంటే ఈ సింగిల్ పేపర్ కాంట్ జడ్జ్ మై లైఫ్ ఇటువంటి గట్టు ఉంటాయి కదా, సో డోంట్ ఫాలో ఆల్ దోస్. ఎందుకంటే ఆ సింగిల్ పేపర్ చాలా పేపర్స్ అయితే ఇట్ కెన్ జడ్జ్ అవర్ లైఫ్. సో మీరు జాగ్రత్తగా చూస్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా ఛాలెంజెస్ లేదా మీకు ఏమైనా డిఫికల్టీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఐ విల్ ట్రై టు అప్లోడ్ వీడియోస్. ఎందుకంటే మీ ఫేజ్ నుంచి నేను అది క్రాస్ అయిపోయి వచ్చాను, అండ్ ఐ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఓవర్ ది థింగ్స్ దట్ యు ఆర్ గోయింగ్ టు ఫేస్ ఇన్ యువర్ ఏజ్. సో ఐ విల్ బి గోయింగ్ టు షేర్ మై ఎక్స్పీరియన్సెస్ సో దట్ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యు ఆల్. అండ్ కొంతమంది అడుగుతున్నారు అన్న బీజేడీ యాప్ కట్ట బాగా యూజ్ అయిందని. సో అది నేను నా పియూసీలో ఉన్నప్పుడే అది అయితే మీకోసం అయితే తయారు చేశాను నేను. అండ్ అది ఆటోమేటిక్గా తెలియకుండానే, నాకు తెలియకుండానే చాలా మన IIITలో అయితే ఎక్కువ ఫేమస్ అయింది. అండ్ దాంట్లో ఉన్న కంటెంట్ అటువంటిది, ఒకవేళ మీరు బీజేడీ పియూసీ కంటెంట్ యాప్ ఎక్కించుకోలేకపోతే మీ సీనియర్స్ని ఎవరినో ఒకరిని అడగండి, లేదంటే యూట్యూబ్లోకి వెళ్ళి బీజేడీ పియూసీ కంటెంట్ యాప్ అని సెర్చ్ చేయండి. మీకు టాప్లో వీడియోస్ వస్తే ఆ వీడియోలో పియూసీ కంటెంట్, బీజేడీ పియూసీ కంటెంట్ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు అయితే చెప్పాను నేను. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు ప్రొలాంగ్ ది వీడియో. అండ్ లాస్ట్ వచ్చేసి మీకు నాకు ఒక ఛాలెంజ్, అదేంటంటే డోంట్ యూస్ స్మార్ట్ ఫోన్. మీలో ఇప్పుడు ఎవరైతే స్మార్ట్ ఫోన్ తెలియకుండానే యూస్ చేస్తున్నారు, అంటే మీరు అసలు స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేస్తున్నప్పుడు ఆ స్మార్ట్ ఫోన్ ఎందుకు ఓపెన్ చేస్తున్నారో కొంచెం మైండ్లో ఉంచుకోండి. అసలు తెలియకుండా ఆటోమేటిక్గా చేతిలో ఉంటే స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేసేస్తున్నారా లేదా సో అండ్ సో ఛాలెంజెస్ అయితే ఉంటాయి. సో నేను స్మార్ట్ ఫోన్ యూస్ చేయకుండా అరౌండ్ ఉండగలను, చాలా డేస్ అయితే ఉండగలను, బికాజ్ ఐఎమ్ మెయింటైనింగ్ స్మాల్ కీప్యాడ్ ఫోన్ అయితే నేను మెయింటైన్ చేస్తున్నాను. అండ్ స్మార్ట్ ఫోన్ జస్ట్ ఎడ్యుకేషన్ తప్పించి నేనైతే దేనికి వాడను మ్యాక్సిమం. సో మీరు కూడా ట్రై టు యూస్ ది స్మార్ట్ ఫోన్ జస్ట్ ఫర్ ఎడ్యుకేషన్ ఇట్సెల్ఫ్. అండ్ ఏమైనా క్లాస్ రిలేటెడ్ మెసేజెస్ వస్తే అంతేగాని, అనవసరంగా నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్పేది మీకు ఏంటంటే, మీ మొబైల్లో ఇన్స్టాగ్రామ్ ఉంటే ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసేయండి, అండ్ యూట్యూబ్ ఉంటే యూట్యూబ్ డిలీట్ చేయడం అవ్వదు కాబట్టి యూట్యూబ్లో మీ హిస్టరీ ఆఫ్ చేసుకోండి. సో దట్ మీరు ఏమైనా షార్ట్స్ చూసినా కానీ మీకు రికమెండ్ అయితే చేయదు నెక్స్ట్ షార్ట్, ఎందుకంటే యూ డోంట్ హ్యావ్ రికమెండేషన్స్ బికాజ్ యువర్ హిస్టరీ హ్యాస్ బీన్ టర్న్డ్ ఆఫ్ అని వస్తుంది. సో ఇదైతే నేను సజెస్ట్ చేసే కొన్ని సజెషన్స్, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ వల్ల కంప్లీట్లీ టైం వేస్ట్, అండ్ యూట్యూబ్ షార్ట్స్ వల్ల కూడా ఇట్స్ ఆఫ్ నో యూస్. అండ్ ట్రై టు మెయింటైన్ యూర్ స్టేబుల్ లైఫ్ ఇన్ దిస్ ఏజ్. సో స్మార్ట్ ఫోన్ యూస్ చేయకుండా ఉండండి. అండ్ నేను కొంతమంది పియూసీ స్టూడెంట్స్ని చూసినప్పుడు చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది, ఎందుకంటే చాలామంది లైబ్రరీకి వస్తున్నారు, అండ్ యూ గైస్ ఆర్ స్టడింగ్ వెల్ అండ్ గుడ్. ఒకవేళ మీలో ఎవరైతే లైబ్రరీకి రావట్లేదో, ఐ హోప్ యూ గైస్ ఆర్ ఆల్సో స్టడింగ్. మీరు రూమ్లో ఉండైనా చదువుకోండి, ఒకవేళ రూమ్లో ఉండి చదువుకోవడం అవ్వకపోతే లైబ్రరీకి వెళ్ళి చదువుకోండి. లైబ్రరీ ఈజ్ వెరీ పీస్ఫుల్ ప్లేస్ సో దట్ యూ క్యాన్ స్టడీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ దాంతోపాటు ఇంకా లైబ్రరీలో మన బ్యాచ్, అంటే మీ ఫ్రెండ్స్ ఎవరో ఒకరు చదువుకుంటుంటారు కాబట్టి కొంచెం అజీలు ఉంటుంది చదువుకోవాలి నేను కూడా ఏదో చేయాలని. అంతేకాని అనవసరంగా ఎక్కడక్కడ తిరిగితే డోంట్ వేస్ట్ ఆల్ యువర్ యూస్ఫుల్ టైం. సో ఇంకంతే, అంతకుమించి నేనైతే ఏం చెప్పడానికి లేవు. ఇవన్నీ మీరు ఏదో చిన్న చిన్న విషయాలు అనుకుంటారు, మీకు తెలియకుండానే మీ మార్క్స్లో ఇంపాక్ట్ చూపిస్తుంది ఈ విషయాలన్నీ, అండ్ మీ లైఫ్ స్టైల్ ఇంపాక్ట్ చూపిస్తుంది, అండ్ తెలియకుండానే మీ కెరియర్ అంతా నేను చెప్పే కొన్ని కొన్ని పాయింట్స్ వల్ల దెర్ విల్ బి ఛాన్స్ ఆఫ్ యువర్ కెరియర్ కంప్లీట్లీ గెట్టింగ్ ఇన్ టు చేంజ్. సో మీరు ఇప్పుడు పియూసీలో ఉన్నారు కాబట్టి జస్ట్ ట్రై టు మోల్డ్ యువర్ సెల్ఫ్ ఇన్ టు ఏ గుడ్ పాత్ రైట్. సో ఆటోమేటిక్గా ఒక మంచి పాత్రకు వస్తే యూ కెన్ బీటెక్లో కూడా మంచిగా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ, లేదా గేట్ ఎగ్జామ్, లేదా యూపీఎస్సీ, లేదా సో అండ్ సో ఎగ్జామ్స్కి అయితే మీరు ప్రిపేర్ అవుతూ యూ కెన్ అల్టిమేట్లీ హ్యావ్ ఏ వెరీ గుడ్ కెరియర్. సో నేను ఇచ్చిన మోటివేషన్ కింద తీసుకోకండి, జస్ట్ టేక్ ఇట్ యాస్ డిసిప్లిన్. ఒక డిసిప్లిన్ లైఫ్ అయితే మెయింటైన్ చేసుకోండి. అంటే డిసిప్లిన్ అంటే పక్కనోడితో మాట్లాడకూడదు, నేను ఇప్పుడే చదువుకోవాలి తర్వాత చదువుకోకూడదు ఇట్లా కాదు, మీకంటూ ఒక ప్రాపర్ ప్లానింగ్ అంటూ ఉండాలి. సో దట్ మీ ఫ్రెండ్స్తో మాట్లాడండి, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి. నేను కూడా ఉన్నాను, నేను మా ఫ్రెండ్స్తో మాట్లాడుతాను, ఎంజాయ్ చేస్తాను, చెప్పాలంటే లిటరలీగా ఇచ్చి పడేస్తాం మేము. బట్
నేను కొంచెం ఎడ్యుకేషన్కి ఇచ్చే ప్రయారిటీ దానికైతే ఇస్తాను. సో మీరు కూడా అట్లానే చేయండి. అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏమున్నా కానీ ప్రతి యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవ్వండి. ప్రతి యాక్టివిటీ కాకపోయినా ఒక 5 to 6 ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మీ ముందుంటే దాంట్లో చూజ్ ఎనీ 1 or 2 యాక్టివిటీస్. అంతే, రిమైనింగ్ అన్నింటిలో కూడా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఇట్స్ ఆఫ్ లాట్స్ ఆఫ్ టైం వేస్టింగ్. సో వీడియో లాంగ్ అయినా పర్లేదు, నేను ఎప్పుడూ వ్యూస్ కోసం అయితే చేయలేదు వీడియో. సో వ్యూస్ కోసం చేసేలాగుంటే వీడియోస్ ఇన్ని చేయలేకపోతున్నామో, అరౌండ్ 500 or 400 వీడియోస్ అయితే వచ్చేసాయి నాకు తెలియకుండానే. ఐ జస్ట్ వాంట్ టు మేక్ సమ్ చేంజ్ ఇన్ యూ. ఓకే, సో నా వంతు చేసే ప్రయత్నంలో ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చినా ఐ డోంట్ బాదర్ అబౌట్ ఆల్ దోస్, బికాస్ ఐ హ్యావ్ గుడ్ ఎయిమ్. నాకు యూట్యూబ్లో ఒక మంచి ఎయిమ్, ఒకరిని ఒక గుడ్ పాత్లోకి తీసుకురావాలని అంతే. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు గెట్ ఎనీ కైండ్ ఆఫ్ మనీ ఫర్ ఆల్ దిస్. సో మేబీ మీరు అనుకుంటారు యూట్యూబ్లో అన్న వీడియోస్ పెడుతున్నాడు కాబట్టి డబ్బులే డబ్బులని. సో లిటరలీ సెయింగ్ ఫ్రమ్ 4 years నుంచి నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, అరౌండ్ 7.75K సబ్స్క్రైబర్స్ వరకు ఉన్నారు. ఇప్పటివరకు నాకు వచ్చేసి జస్ట్ అరౌండ్, అంటే మనీ చెప్పకూడదని అంటారు యూట్యూబ్లో, బట్ లిటరలీ ఎలా చేయాలో నాకైతే తెలీదు. అంటే ఒక 2 smart phones 10K 10K పెట్టుకుంటే ఒక 2 smart phones కొనుక్కోవచ్చు కదా, అంత మనీ అయితే వచ్చినాయి నాకు యూట్యూబ్ నుంచి. అంటే అరౌండ్ 20,000 అయితే వచ్చినాయి నాకు. సో ఇలా అయితే నేను కొంచెం మీకు అర్థమయ్యేలా చెప్పాను. సో నేను మనీ కోసం చేయలేదు. మీకు ఏమైనా చేంజ్ అనిపిస్తే ఓకే, బట్ ట్రై టు ఫాలో ది సజెషన్స్ దట్ ఐ హ్యావ్ బీన్ సేయింగ్. సో దోస్ విల్ బీ హైలీ యూస్ఫుల్ ఫర్ యూ ఆల్. అండ్ మీ పేరెంట్స్కి ఇచ్చే ఇంపార్టెన్స్ ఇవ్వండి, వాళ్ళకి మంచిగా ఫోన్ చేసి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా లేదా సో అండ్ సో ఏమైనా ఉన్నా కానీ వాళ్ళకైతే చెప్పండి. ఒకవేళ అంతకుమించి ఇంకెవరికైనా మీ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి షేర్ చేసుకోవాలనుకుంటే మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. అండ్ నేను చెప్పే ఇంకోటి ఏంటంటే ఈ ప్రెజెంట్ ట్రెండ్లు ఉన్నాయి కదా, బెస్టీ బెస్ట్ ఫ్రెండ్ ఆల్ దిస్, సో డోంట్ గో త్రూ ఆల్ దిస్ ఓకే రైట్. ఇవన్నీ ఫ్యాంటసీస్ వరల్డ్ అంతే, రియల్ లైఫ్ వేరే ఎలా ఉంటుంది. ఈ బెస్టీలు బెస్ట్ ఫ్రెండ్లు ఇటువంటి కట్టొద్దు మీకు, ఎందుకంటే జస్ట్ అది వేరే వాడుకున్నాడని నాకు ఉండాలి లేదా నాకున్నాడని. సో ఇట్లా ఎక్కువద్దు మీరు, జస్ట్ హ్యావ్ ఏ వెరీ పీస్ఫుల్ లైఫ్. మీ లైఫ్ని మీ చేతుల్లో కంట్రోల్లో ఉంచుకోండి. సో లెట్ ఆల్ నాట్ అంటే వేరే వాళ్ళని మీ లైఫ్ కంట్రోల్ చేయనివ్వకండి, బెస్టీలు బెస్ట్ ఫ్రెండ్లు. సో మీరు అమ్మాయిలు అయితే ఓన్లీ అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేయండి, అబ్బాయిలు అయితే ఓన్లీ అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ చేయండి. అలానే అమ్మాయిలు అబ్బాయిలు మాట్లాడొద్దని అయితే నేను అన్నాను. మీ జస్ట్ ఒక ఎడ్యుకేషనల్ రిలేటెడ్ ఏమైనా మాట్లాడరా, జస్ట్ అంతే, అంతకుమించి వదిలేయండి. తిన్నావా లేదా ఇలా ఉంటాయి కదా ఏం తిన్నావు, ఇటువంటి సోది ముచ్చట్లు గట్ట ఏమి ఎక్కువ పెట్టకపోవడం బెటరు. బట్ కొంచెం ఫ్రెండ్లీగా అయితే ఉండండి, ఐ అగ్రీ విత్ ఆల్ యూ. బట్ ఈ ట్రెండ్లు బెస్టీలు సో అండ్ సో డోంట్ ట్రై టు గో టు ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ రైట్, బికాస్ ఇట్స్ ద టైమ్ టు స్టడీ బట్ నాట్ టు హ్యావ్ సమ్ బెస్టీ బెస్ట్ ఫ్రెండ్ ట్రెండ్స్ సో అండ్ సో. సో హ్యావ్ ఏ గుడ్ టైమ్. అండ్ మీరు స్పిరిచువల్గా కొంచెం టైం కూడా గ్యాదర్ చేసుకోండి, అంటే ఈరోజు వినాయక చవితి ఉంది అనుకోండి సపోజ్. ఓకే, మీరు కంప్లీట్గా సంథింగ్ అలా కొంచెం డివోషనల్గా కూడా ఉండండి ఓకేనా, సో దట్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ ఆల్. అలానే ఫ్రెండ్స్తో ఉండొద్దు అంటే ఫ్రెండ్స్తో కూడా ఉండండి, అంటే ఆల్ ఏరియాస్ కవర్ చేయాలమ్మా. నేను చెప్పేది అయితే ఒకటే, అండ్ దేంట్లోనూ డీప్గా వెళ్ళిపోకూడదు. అండ్ ఎడ్యుకేషన్కి ఇచ్చే ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ దానికి ఇవ్వాలి, అండ్ సెకండ్ ప్రయారిటీ మీ పేరెంట్స్కి ఇవ్వండి. లేదు, ఫస్ట్ ప్రయారిటీ మీకు మీరు ఇచ్చుకోండి, సెకండ్ ప్రయారిటీ మీ పేరెంట్స్కి ఇవ్వండి, థర్డ్ ప్రయారిటీ మీ ఎడ్యుకేషన్కి ఇవ్వండి. సో ఇంకా గాడ్కి ఇచ్చే ప్రయారిటీ ఇంకా అది మీ పర్సనల్గా వదిలేస్తున్నాను. సో ఇవన్నీ నేను చెప్పగలను అంతే, బట్ ద పర్సన్ హూ కెన్ ఇంప్లిమెంట్ ఈజ్ యూ. సో మీరే ఇంప్లిమెంట్ చేయగలరు కాబట్టి ద రెస్ట్ హ్యాస్ బీన్ గివెన్ టు యువర్ డెసిషన్స్. సో వీడియో ప్రొలాంగ్ అయినా కానీ నాకు ఏమైతే బాధ లేదు, బికాస్ ఐ జస్ట్ వాంట్ టు గివ్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫర్ యూ ఆల్. సో ఐ హ్యావ్ గివెన్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ దట్ ఐ కెన్ గివ్ ఫర్ యూ. సో దిస్ ఇస్ ఫర్ దిస్ టుడేస్ వీడియో. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ కొంతమంది అడుగుతున్నారు అన్న నువ్వు ఏ మెస్లో ఉంటావు, మెస్కి వచ్చి కలుస్తామని కట్టా. సో నో నీడ్ టు కమ్ టు ఆల్ దిస్ మెస్ ఆర్ టు మీట్ మీ. మీరు నాకు మెయిల్ చేయండి, నా ఈమెయిల్ ఐడి ఉంది కదా, సో ఈమెయిల్ ఐడి ఎక్కడ కూడా ఒకసారి ఎంటర్ చేస్తాను. సో సో నా ఈమెయిల్ ఐడి వచ్చేసి ఇది, ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, bjohnthedas@therateofgmail.com అని. ఇది నా ఈమెయిల్ ఐడి. మీరు ఒకవేళ నన్ను కలవాలనుకుంటే ఈ ఈమెయిల్ ఐడికి మీరు మెయిల్ పెట్టండి, సో దట్ నేను మిమ్మల్ని ఒక వేలో అప్రోచ్ అవుతాను.
అండ్ మీరు మెయిల్ పెట్టిన వెంటనే రిప్లై రాకపోవచ్చు, ఎందుకంటే నేను మెయిల్స్ ప్రతిరోజు చెక్ చేయను, వీక్లీ వన్సే మెయిల్స్ అయితే చెక్ చేసి వాటికి రిప్లై ఇస్తూ ఉంటాను. సో మీరు కూడా నన్ను కొంచెం అర్థం చేసుకుని, అన్నయ్య కొంచెం పాష్ కొడుతున్నాడు, యాటిట్యూడ్ ఇటువంటి గట్ట మన దగ్గరే ఉండవు. సో ఐ విల్ బీ వెరీ ఫ్రెండ్లీ అండ్ ఐ విల్ బీ వెరీ క్లోజ్ టు యూఆల్. సో ఇఫ్ యూ వాంట్ టు మీట్ మీ యూ కెన్ మెయిల్ అండ్ ఐ విల్ సే ద వే టు అప్రోచ్ మీ. సో దట్స్ ఇట్ అండ్ ఓకే, ఐ హోప్ ఆల్ హ్యాస్ బీన్ క్లియర్డ్. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఏమైనా ఈ డౌట్స్ వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి అనిపిస్తే ఐ విల్ గోయింగ్ టు గివ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫర్ యూ ఆల్. థ్యాంక్ యూ అండ్ మీట్ ఇన్ అప్కమింగ్ వీడియోస్ గైస్. బై.